రెడ్డి గారు, మాది మహిళల ప్రభుత్వం, మహిళలకే పెద్ద బిడ్డ వేస్తున్నాం, దిశ చట్టం దిశ పండు తీసుకొస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి మూడు సంవత్సరాల కాలంలో మహిళలకు ఎలాంటి భద్రతా చర్యలు ఆయన కల్పించారని అంటారు? ఎక్కడ కల్పించారండి భద్రత? రోజు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా మహిళల మీద దాడులు, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలను కూడా కిడ్నాప్ చేసి రేపులు చేస్తున్నారు. దిశ చట్టం ఉంది, దానికి దిశ దశ లేదు. హోమ్ మినిస్టర్ ఉన్నారు కానీ పేరుకే హోమ్ మినిస్టర్, ఎక్కడ వాళ్ళు చెప్పింది ఎక్కడ అమలు అవ్వట్లేదు కదా. మహిళల మీద దాడులు పెరిగాయి, గతంలో లేవు, ఇంకా దాడులు ఎక్కువైపోయాయి ఇప్పుడు ఈ దిశ చట్టం వచ్చాక. దిశ పెట్టారు కానీ దాన్ని పూర్తిగా అమలు చేయలేదు. ఆ చట్టాన్ని వాళ్ళకు చట్టంగా చేసుకొని అధికారం చేతిలో ఉందని చెప్పేసి ఎవరైనా మాకు ఈ అన్యాయం జరిగిందని ధైర్యంగా ముందుకెళ్ళి పోలీస్ స్టేషన్లకు కానీ ఇంకెక్కడికైనా వెళ్ళి చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయింది కదండి. ఇంకా దిశ చట్టం ఉంటే ఏంటి లేకుంటే ఏంటి, ముందు భయపడుతున్నారు కదా. రాజకీయాల్లో ఉన్న మహిళలు భయపడుతున్నారు, ఉద్యోగాలు చేసుకునే మహిళలు భయపడుతున్నారు, కాలేజీకి వెళ్ళి ఆడపిల్లలు భయపడుతున్నారు. పేరుకే అది దిశ చట్టం కానీ దాన్ని పూర్తిగా అమలు చేయలేకపోయారు. ఈ విషయంలో పూర్తిగా మహిళల పట్ల, మహిళల మీద జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టడంలో విఫలమైందని అందరికీ తెలుసు. సాటి మహిళగా నేను రోజు చూస్తూనే ఉన్నాను. మాకు భయమేస్తుంది బయటికి రావాలంటే. ఏ అసలు ఇది కరెక్ట్ కాదండి, ఈ ప్రభుత్వం దిగిపోవాలి. మళ్ళీ మనకి ప్రజల కోసం మహిళల భద్రత, ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహిళలకి రాజకీయాల్లో తీసుకొచ్చి మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక వ్యక్తి నారా మన ఎన్టీ రామారావు గారు అన్నగారు. మరి అలాంటి మహానుభావుడు ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు. మరి ఆయనకు వారసులుగా చంద్రబాబు నాయుడు గారు చక్కగా పరిపాలించారు. రాష్ట్రాన్ని మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత, ఆంధ్రప్రదేశ్ని ఆర్థిక అభివృద్ధి కానీ, రోడ్లు వేయడం కానీ, అన్ని రంగాల్లో కూడా ఆయన ఛాయశక్తిలో ప్రజల కోసం కష్టపడిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ నాయకుడిని మళ్ళీ గెలిపించుకోవాలి. ఈ మోసపూరితమైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాగో దిగిపోద్ది, ప్రజలకి అర్థమైందండి బాగా. వీళ్ళు ఏమాత్రం పనిచేయట్లేదు, అన్నీ చెప్పారు, అన్నీ నేను ఉన్నాను విన్నాను అన్నారు. అన్నీ మాటలకే అంతా ఆలీబాబా 40 దొంగల ముఠాలాగా తయారయ్యారు వీళ్ళు. ఆ నిధులు, ఆ సంక్షేమ పథకాలు అని చెప్పేసి కేంద్ర గవర్నమెంట్ని తెచ్చుకోవడము, ఆఖరికి చెత్త మీద పన్ను ఏంటండి? చెత్త మీద పన్ను. చిన్న చిన్న గుడిసెలు ఉన్న వాళ్ళకి, చిన్న చిన్న పూరిపాకలు ఉన్న ఇళ్ళకి కూడా 30 రూపాయలు నెలకి వేస్తున్నారు. చెత్త మీద పన్ను, వాటర్ మీద పన్ను, ఇంటి పన్ను, మళ్ళీ ఇల్లు రిజిస్ట్రేషన్ లాదాడి ఇల్లు కట్టుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోండి, అవి చల్లవంట, మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్లు. ఈ విధంగా అన్నిట్లో కూడా వినియోగ పరమైన వస్తువుల మీద, ఇళ్ల మీద, వాటర్ మీద అధిక పన్నులు వేసి ఒకటే బాధుడే బాధుడు. సాటి కింద స్థాయి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు బతకలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఎక్కడ అమలు చేస్తారండి అసలు మద్యపాన నిషేధం అమలు చేస్తా ఉన్నారు? అసలు అది చాలా మోసం చేశాడండి ప్రజలని. అసలు మద్యపాన నిషేధం ఎక్కడ జరిగిందండి? ఏదో కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి అధిక రేట్లకు అమ్మేసి ఇప్పుడు మద్యం ఏర్లై పారుతుంది. ఎక్కడ చూసినా కూడా మద్యం షాపులు, ఇళ్ల మద్యం షాపులు, ఎక్కడ చూసినా కూడా మద్యం షాపులు పెట్టి అధిక దిగుబడి తీసుకున్నారు. మద్యం అమలు చేస్తామనేది ఉట్టి మాట అండి. అసలు ఇంకా దాన్ని వాళ్ళు డబల్ చేసి కేవలం వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని వాళ్ళు రేపు మళ్ళీ ఎలక్షన్లో రావాలంటే డబ్బులు కావాలి కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళు డబ్బు కోసమే మద్యాన్ని ఏర్లే పారుతుంది. దాన్ని పెద్ద బిజినెస్గా చేశారు. అదేదో బూమ్ బూమ్ బ్రాండ్లు అని చెప్పేసి అధిక రేట్లు తీసుకొచ్చి ఈ మద్యం కూలీనాలు చేసుకునే జనాలు కాయ కష్టం చేసి రోజుకి 500 తెచ్చుకుంటే అవి కూడా మద్యపానం అక్కడికి వెళ్ళేసి జేబులు గుల్ల చేసుకొని ఆరోగ్యం కూడా బాడి చేసుకొని అన్ని విధాల నాశనం అయిపోయి ఇంటికి వస్తున్నారు మగ మనుషులు. ఆడవాళ్ళు నానా కష్టాలు పడుతూ ఉన్నారు. అది అసలు పెద్ద మోసం చేస్తున్నాడు జగనన్న. మద్యపాన నిషేధం లేదు, ఏమీ లేదు, ఇల్లు గుల్ల, ఒళ్ళు గుల్ల, ఆరోగ్యం కూడా గుల్ల, ఇది పెద్ద మోసం. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గెలిచిద్ది నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో కన్నా కూడా బంపర్ మెజారిటీతో వస్తారు. తెలుగుదేశం పార్టీ రావాలి. చంద్రబాబు నాయుడు గారి అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళు నేనే కాదండి, అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, వివిధ డెవలప్మెంట్స్ కానీ, అమరావతి కానీ, ఏది తీసుకున్నా కూడా అన్ని విధాలుగా లాస్ అయిపోయాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా ప్రతి
ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఎవరైతే మన విజయనన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పేసి చేసిన తప్పును ప్రజలు చాలా మటికి తెలుసుకున్నారు 90% తెలుసుకున్నారు ఇంకా 10% ఏమన్నా ప్రజలు మారాలి తప్పనిసరిగా 2024 లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుంటది థాంక్యూ థాంక్యూ